విజ్ఞాన క్షేత్రంలో ప్రకృతి రహస్యాలను బయటపరిచే విషయంలో గొప్ప విజయం సాధించినాడు. ఈనాడు విజ్ఞానం యొక్క సహాయంతో ప్రపంచ రూపంలో మారిపోయింది. మతం ఓటమిని అనుభవించింది. ఎందుకు మతం ఓటమిని అనుభవించింది? ఎందుకు ధర్మం దిగజారిపోయింది అంటే, మతంలో చాలా వరకు మూఢనమ్మకాలు ఉన్నాయి, గురుడు నమ్మకాలు ఉన్నాయి. చిన్న ఉదాహరణ అంటే, ఆ కాలంలో యూరప్ దేశంలో అనేక విధమైన మూఢ నమ్మకాలు ఉండేవి. చిన్న ఉదాహరణ చూడండి, ఎవరైనా అకస్మాత్తుగా తెలుసో తెలియకనో పాపకార్యం చేస్తే అధర్మంలో ప్రవర్తిస్తే అన్యాయం చేస్తే ఆ తప్పు చేసినటువంటి వాడు పాపం చేసినటువంటి వాడు మతాధికారుల దగ్గరకు పోయి, ప్రభు నేను ఈ నేరాన్ని ఈ చెడ్డ పనిని ఈ అపరాధాన్ని చేసినాను, ఇది ఏలవైనా నన్ను క్షమించాలి, దీనికి ఒక తరణోపాయం చూపించాలి అని అడిగేవాడు. అప్పుడు మతాధికారులు ఏం చెప్పేవాళ్ళంటే, అయ్యా నేను డైరెక్ట్గా నేరుగా పరమాత్మ నుంచి భూలోకంలో మతాధిపతిగా నియమించబడినటువంటి వాణ్ణి, మతం విషయంలో సర్వాధికారాలు నాకున్నాయి, దేవుని తర్వాత దేవునైనటువంటి వాణ్ణి నేను, కాబట్టి నీ పాపం క్షమించడానికి మార్గం ఉంది నా దగ్గర. ప్రభు ఏమిటి ఆ మార్గం, నాకు సెలవీయండి, ఈ పాపం నుంచి రక్షింపబడే తర్మోపాయం చూపించండి అని అడుగుతాడు. ఆయన అంటాడు, నేను చేసినట్టు పాపం ఘోరంగా ఉంది, దీనికి మూలం చెల్లించాలిదు, ధనం చెల్లించాలిదు, డబ్బు ఇవ్వాలి, ఆ డబ్బు మీరు ఇస్తే దానికి తగిన ఫీజు నాకు అందజేస్తే నేను ఒక క్షమాపణ పత్రం రాసిస్తాను. దాన్ని ఏం చేయాలి ప్రభు అని వాడు అడిగితే, నాయన ఈ క్షమాపణ పత్రాన్ని మీ బంధువులకి ఇవ్వు, మీ ఇంటి వాళ్ళ వాళ్ళకి ఇవ్వు, నేను చనిపోయిన తర్వాత ఈ క్షమాపణ పత్రాన్ని మీ దీపు కంటిస్తారు వారు. క్షమాపణ పత్రంతో సహా మీ శవాన్ని శవపీఠికలో పండు పెడతారు, తీసుకుపోయి శ్మశానంలో పాతి పెడతారు. తర్వాత ఏమవుతుంది ప్రభు, మీరు కొన్ని రోజుల తర్వాత శవంతో సహా స్వర్గానికి ప్రయాణమవుతారు. ఆ లెటర్తో సహా వీప్ మీద ఉంటుంది లెటర్, అక్కడికి పోతే అక్కడ గేట్ కీపర్స్ ఉంటారు, ద్వారపాలకులు, లోపల పోనీరు, వెంటనే వెంటనే ఈ క్షమాపణ పత్రాన్ని చూపించి వాళ్ళు ఆ లెటర్ చదువుతారు. చాలా సంతోషపడి ఆనందంతో మతాది పతుల నుంచి రికమెండేషన్ లెటర్ తెచ్చినామని చెప్పి సంతోషపడి మీకు స్వర్గంలో ప్రవేశం ఇస్తారు. స్వర్గ ప్రవేశం చాలా సులభమైపోతుంది. ఇటువంటి మూఢనమ్మకాలు ఆ కాలంలో భారతదేశంలో చాలా ఎక్కువ, యూరప్ దేశంలో ఇటువంటి మూలక నమ్మకాలు ఉండేవి.
అయితే విజ్ఞాని విజ్ఞానం పెంపొందించుకున్న మనస్సు హృదయంలో ఉంది. ఇటువంటి మూఢ నమ్మకాలు నమ్మలేకపోయాడు. హేతు బుద్ధితో ప్రకృతిలోని రహస్యములను వెనుకు తీసేయడానికి ప్రయత్నించినాడు, విజయం సాధించినాడు. చివరకు మ్యాన్ ఇస్ ది క్రౌన్ ఆఫ్ క్రియేషన్ అని శాశ్వతమైన ఒక బిరుదును సంపాదించినాడు మానవుడు. మానవుడు ఈ సృష్టికి కిరీట ప్రాయుడైనాడు అన్నటువంటి ఒక టైటిల్, ఒక బిరుదును సంపాదించినాడు.